ఇది షాకింగ్ న్యూస్ బానడి బగబగలతో మాడిపోతున్న జనానికి మరికొన్ని ఎక్కువ రోజులు మాడ పగలడం ఖాయం ఎందుకంటే ఎప్పట్లా కాకుండా ఈసారి మరో నాలుగు రోజులు ఆలస్యంగానే నైరుతి ఋతుపవనాలు వచ్చే ఛాన్స్ ఉందంటుంది వాతావరణ శాఖ అంటే ఈ ఎండల వేడిని ఎంత లేదన్నా వారం రోజులు ఎక్కువగానే భరించక తప్పదంటున్నారు అధికారులు ఈసారి భారత్లోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం కాస్త ఆలస్యం కానుంది జూన్ నాలుగు నాటికి అవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ ఒకటి నాటికి కేరళలో ప్రవేశిస్తాయి అయితే ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా జూన్ నాలుగున ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది గతేడాది మే ఇరవై తొమ్మిది నాటికే అవి కేరళ తీరానికి చేరుకున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ మూడున రెండు వేల ఇరవైలో జూన్ ఒకటిన ప్రవేశించాయి ఎల్ని పరిస్థితులు ఏర్పడినప్పటికీ భారత్లో ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం గత నెలలో ప్రకటించింది అయితే భారత్లో వర్షపాతం ప్రధానంగా రుతుపవనాల వల్లనే కురుస్తోంది దేశ వ్యవసాయ రంగానికి ప్రధాన ఆధారం సాగు విస్తీర్ణంలో యాభై రెండు శాతం రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది ఇది దేశం మొత్తం ఆహార ఉత్పత్తిలో నలభై శాతం వాటా తద్వారా దేశ ఆహార భద్రత ఆర్థిక స్థిరత్వానికి కీలకమైన సహకారం లభిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి బారుడి సెగలకు జనం అల్లాడిపోతున్నారు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఉత్తర ఈశాన్య తూర్పు తెలంగాణ జిల్లాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుంటే మిగతా జిల్లాల్లో సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు ఈ నెల పంతొమ్మిది నుంచి వాతావరణంతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించారు వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కూడా నిప్పుల కొలిమిని తలపిస్తోంది బాలుడు ప్రతాపానికి తోడు వడగాల్పులు రాష్ట్రంలోని ఉష్ణోగ్రతల తీవ్రతను గరిష్టానికి చేర్చాయి కోస్తాంధ్ర రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి ప్రత్యేకించి కోస్తాంధ్రలోని ఉభయ గోదావరి నుంచి నెల్లూరు వరకు ఉష్ణగాల ప్రభావం తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది